హాయ్ హలో, వెల్కమ్ టు ప్రణి కనెక్ట్స్. అందరు ఎట్లున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రణి కనెక్ట్స్. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా లేట్ అయిందనే చెప్పుకోవాలన్నమాట. సో అభయ్ చరణ్ క్రాడల్ సెరమనీ కోసం అని చెప్పేసి నేను పీకాక్ ఫెదర్ థీమ్ అనేది ఒకటి ప్లాన్ చేశాను అనమాట, డెకరేషన్. సో ఎలాగూ ఇన్ని ఫెదర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పేసి ఇంట్లో ఒక చిన్న ఫోటోషూట్ అనేది ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో మీకు నచ్చితే ఇలాగా ఒక ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, నేను అభయ్కి ఒక గోల్డ్ చైన్ అనేది తెప్పించాను అనమాట ఇండియా నుండి వచ్చేటప్పుడు. సో ఇదేంటి అని అంటే చాలా ఇష్టంతో నేను చేయించుకున్నాను అనమాట. నరసింహస్వామి ఉన్నదానికి, అంటే పులిగోరు ఉన్నదానికి నరసింహస్వామి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అభయ్కి ఇది చేయించాను. ఇది వచ్చేసి 3.8 తులాస్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే, డెకరేషన్ ఏం ప్లాన్ చేశాను అని అంటే, ఈసారి ఏంటి అంటే యాక్చువల్గా గోల్డీ అప్పుడు ఉన్న క్రాడల్ అండ్ ఇంకొకటి టెంపుల్లో మొన్న నామకరణంకి యూజ్ చేసిన క్రాడల్ అవి ఉన్నాయి కదా. సో అది కాకుండా ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అమెజాన్లో ఇట్లా ఏమంటారు సి షేప్లో ఉన్న ఈ స్టాండ్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. అండ్ దీనికి ఏంటి అంటే మాక్రోమీ అవి ఉంటాయి కదా, అంటే స్వింగ్ లాగా ఉంటుంది కదా, సో అది కూడా ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. దీన్ని డెకరేషన్ చేసుకుందాము అని చెప్పేసి కొంచెం యూనిక్గా ఉంటుంది అనిపించింది. ఇంకా ఏంటి అంటే చాలా హెవీ వెయిట్ ఉంటుంది అనమాట ఈ స్టాండ్. ఏంటి ఇప్పుడు గోల్డీ మొత్తం అంట ఫిట్ చేయాలంట, మేము ఫిట్ చేస్తూ ఉంటే ఆ దానికి కూడా ఏంటి అంటే ఇలాంటి హార్డ్వేర్ పనులు చేయాలి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మేము చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి తీసుకొచ్చి తను కూడా ఏదో చేయాలి, ఒకటి ఫిట్ చేసి ఎంతో చేసినా అనే ఒక హ్యాపీనెస్ అనేది దానికి వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట మాక్రమే స్వింగ్ అనమాట ఇది. సో ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను, లాస్ట్లో చూడండి. అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఏంటి అని అంటే, నేను కొంచెం డిఫరెంట్గా ఏం కాదు, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ రిటర్న్ గిఫ్ట్లో స్వీట్స్ అవి ఇవి ఇంట్లో చేసి పెట్టడం అనేది అలవాటు అనమాట. సో అది చూస్తూ పెరిగాను కాబట్టి ఇంకా క్రాడల్ సెరమనీ కూడా నేనే ఇంకా చేసి పెడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు ఒక 2 అవర్స్లో నేనైతే లడ్డు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ లడ్డు కూడా చాలా హెవీ సైజులో చేశాను అనమాట. ఇంకా ఫంక్షన్కి కూడా మొత్తం ఫుడ్ నేనే ప్రిపేర్ చేశాను, ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే హెల్ప్ చేశారనమాట. నాగే ఇదేంటి అని అంటే మంచూరియా కోసము, ఎప్పుడు మంచూరియా చేసినా కానీ ఎవరు మంచూరియా చేసినా కానీ గీకే ప్రోగ్రామ్ మాత్రము నాకే ఉంటుందన్నమాట. పాపం చాలా కష్టపడ్డాడు. సో నేనేం ప్రిపేర్ చేశాను అని అంటే బగారా రైస్ అండ్ పనీర్ కర్రీ, ఇంకా వేరే చిన్న చిన్న ఐటమ్స్ చేశారనమాట, టమాటో రసము ఇంకా నార్మల్ వేరే ఐటమ్స్ అయితే ఇవైతే మెయిన్ ఐటమ్స్ అండ్ మంచూరియా ఆలూ ఫ్రై ఇవన్నీ చేశాను. సో ఫుడ్ వీడియో అనేది మిస్ అయిపోయింది అనమాట, అందుకని చెప్పేసి కొంచెం ఉన్నది క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏంటి అని అంటే, ఎప్పుడు నేను ఫంక్షన్ చేసినా కానీ ఏదైనా పార్టీ చేసినా కానీ ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను పన్నీర్ కర్రీ చేయమని అడుగుతారనమాట, అందుకని మోస్ట్లీ నేను అదే కర్రీని చూస్ చేసుకుంటాను. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేనేంటి అని అంటే ఇలాగా ఇత్తడివి ప్యూర్ బ్రాస్ అనమాట ఇవి. సో అలాంటి వీటిని ఏమంటారు ఆ చిన్న గంగాళం అండ్ ఓం ప్లేట్ ఉన్న ఒక ప్లేట్ని తీసుకున్నానమాట. సో ఇదేంటి అంటే ఓన్లీ ఒక లడ్డు అండ్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇంకా ఇలాగ ప్యాక్ చేసేసి అందులో పెట్టి ఇచ్చాను. అండ్ లాస్ట్లో వెళ్ళే ముందు ఏంటి అని అంటే, డెకరేషన్కి అయితే ఎలాగైతే పీకాక్ ఫెదర్స్ అయితే యూస్ చేశాను కదా, సో అవి ఎలాగ తీసేయాలి కదా, సో అందరికీ ఏంటి అంటే ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క ఫెదర్ని కూడా పెట్టి ఇచ్చానమాట ఫైనల్గా. సో ఇవన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ అయితే. నేను ఈ గంగాళం ఏంటి అని అంటే 2 సైజ్ 4 సైజ్ అనేది సరిగ్గా గుర్తుకు లేదు, సో కొంచెం మీడియంకి కొంచెం పెద్దగానే ఉండేలాగా తీసుకున్నానమాట. అండ్ మెయిన్ ఏంటి తెలుసా, వెనకాల గోల్డీని అబ్జర్వ్ చేశారా, దానికి వచ్చి తను కూడా ఏదో సర్దేసి ఏదో పని చేయాలి అని చెప్పేసి బాగా ఉండింది. బట్ అది ఎందుకు లోపలికి రావట్లేదో తెలుసా, అక్కడ రోబో ఉంది కదా, అప్పట్లో అది రోబోకి చాలా భయపడేది అనమాట. అందుకని చెప్పేసి మాకు పని ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పేసి ఆ రోబోని అక్కడ పెట్టేసుకొని మేము చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా డెకరేషన్ కోసం ఏమేమి ఆర్డర్ చేసాము అని అంటే, అండ్ మెయిన్ ఏంటి అంటే ఈ స్లేట్ మీద పీకాక్ థీమ్ అని చెప్పేసి నేను ఈ పీకాక్ ఇలా డ్రా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. నా ఫ్రెండ్ అడిగితే ప్రవళిక డ్రా చేసి ఇచ్చిందనమాట. అండ్ ఈ క్రాడల్ ఒకటి అండ్
ఫెదర్ థీమ్ కాబట్టి ఈ చిన్న చిన్న పీకాక్స్ని ఆర్డర్ చేశాను. ఇవన్నీ ఏంటి అంటే నేను ఇండియా నుంచి తెప్పించాను అనమాట. పీకాక్ ఫెదర్స్ అండ్ ఈ పీకాక్స్ క్రాడల్ ఎవ్రీథింగ్ నేను ఇండియా నుంచి తెప్పించాను, బట్ ఇవి మాత్రం కొరియర్లో రావు. సో నా ఫ్రెండ్ ఆ టైంలో శిరీష అనే అమ్మాయి ఇండియా నుంచి యుఎస్కి వస్తుంది అనమాట. సో పర్సన్తో మాత్రం క్యారీ చేయొచ్చు అనమాట. సో తనతోటి ఇవన్నీ తెప్పించాను అనమాట. సో ఫైనల్గా ఏంటి అంటే ఇంక ఇలాగ సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను అండ్ ఆ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదా అవే మొత్తం నేను యుఎస్లోనే అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అది నాకు బాగానే కాస్ట్ పడింది, $200-$250 పడింది అనమాట. 12 టైల్స్ ఉంటాయన్నమాట. సో ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా అది ఆర్డర్ చేసేసుకున్నాను. ఈ కౌస్ కూడా ఎప్పుడో చాలా లాంగ్ బ్యాక్ ఆర్డర్ చేసినవి అనమాట అవన్నీ. సో అవన్నీ ఇంక ఇలాగ యూజ్ చేసేసి ఒక సింపుల్ డెకరేషన్ అయితే చేశాను అనమాట. సో గోల్డీని ఇంకా ఈ డ్రెస్సెస్ అన్నీ ఆఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయింది, బట్ నీ అభి క్రాడల్ సెరమనీ అప్పుడు మాత్రం అసలు ఆ టైంలో అప్పుడే వస్తున్నాయన్నమాట ఈ నారాయణపేట డ్రెస్సెస్. సో గోల్డీకి నాకు అందరికీ ఇంకా సేమ్ అవుట్ఫిట్ అనమాట. నాకైతే గోల్డీ అయితే చాలా ముద్దుగా చాలా 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 నచ్చేసింది అనమాట ఆ డ్రెస్లో. సో మీకు ఎలా అనిపించింది? గోల్డీని చూస్తే భలే క్యూట్గా ఉంది కదా. సో లాస్ట్లో ఈవెంట్వి మొత్తం అన్ని ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో మొత్తంలో ఏ పార్ట్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ గోల్డీ అభయ్ ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి, ఫొటోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ని తొందరగా అప్లోడ్ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను బట్ అవ్వట్లేదు. సారీ ఫర్ ద డిలే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.